కృష్ణకుమారి గారు అలనాటి తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరు కళ్ళతో భావాలు పలికించి ప్రేక్షకుల మదిని దోచిన నటి పౌరాణికాలు సాంఘికాలు జానపదాలు ఇలా దాదాపు నూట యాభైకి పైగా సినిమాలు నటించి మెప్పించారు ఆమె జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చారు తన కూతురు దీపిక మై మదర్ కృష్ణకుమారి పేరుతో వచ్చిన ఆ పుస్తకంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో జన్మించిన కృష్ణకుమారి తండ్రి రీత్యా రాజమండ్రి చెన్నై అస్సాం కల్కతా మొదలైన ప్రాంత తిరిగేవారు ఆమె అస్సాంలో మెట్రిక్ పూర్తి చేసిన తర్వాత వీరి కుటుంబం మద్రాసుకు చేరుకుంది ఒకసారి తల్లితో కలిసి స్వప్న సుందరి సినిమా చూడటానికి వెళ్లిన కృష్ణకుమారిని చూసిన నిర్మాత భూమాదేవి నవ్వితే నవరత్నాలు సినిమా కోసం హీరోయిన్ గా అడిగారు అలా తెలుగు తెరకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పరిచయం అయ్యారు ఆమె తరువాత పంతొమ్మిది వందల యాభై మూడులో పిచ్చి పుల్లయ్యలో హీరోయిన్ గా చేశారు ఇక ఆ తర్వాత చేసిన పల్లె పడుచు బంగారు పాప భార్య భర్తలు కులకోత్రాలు సినిమాలు కూడా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల అరవై మూడులో లక్షాధికారి బందిపోటు ఎదురీత కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం సుందరి కథ రహస్యం చిక్కడు దొరకుడు స్త్రీ జన్మ వంటి చిత్రాల్లో ఉన్న పాత్రలు పోషించారు రెండు దశాబ్దాల నట జీవితంలో అందరూ మహానటులతోనూ నటించి మెప్పించారు తన నటనకు గాను మూడుసార్లు జాతీయ అవార్డులు రాష్ట్ర నంది అపాట్లను అందుకున్నారు బ్రిటన్ కు చెందిన బర్మింగ్హామ్ సంస్థ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డునిచ్చి గౌరవించింది బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త అజయ్ మోహన్ను వివాహమాడిన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె బెంగళూరులో స్థిరపడ్డారు కృష్ణకుమారి కూతురు దీపికా ఖైతాన్ ఆమె తల్లి జీవిత చరిత్రకు అక్షర ఇచ్చారు మై మదర్ కృష్ణకుమారి ఒక సూపర్ స్టార్ కథ పేరుతో పుస్తకాన్ని తీసుకువచ్చారు కృష్ణకుమారి టీనేజ్ కాలం నుంచి సినీ రంగం వరకు జీవిత విశేషాలన్నింటినీ అందులో పొందిపరిచారు కృష్ణకుమారి ఒక నటి మాత్రమే కాదు అద్భుతమైన కుక్ ప్రకృతి ప్రేమికురాలు విశ్వసనీయమైన స్నేహితురాలు ప్రేమించే మాతృమూర్తి ఇలాంటి ఎన్నో వ్యక్తిగతమైన విషయాలను పుస్తక రూపంలో పొందిపరచారు దీపిక ఇక ఆమె మాటల్లో చక్కటి ఒడ్డు పొడుగు పెద్ద పెద్ద కళ్ళు పొందుకైన శరీరంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గ్లామర్ క్వీనిగా మెరిసారు ఆమె జానపదాల్లో ఎక్కువగా నటించారు వాటిలో కత్తుల కాంతారావు గారితో కట్టుగా చేసినవి అధికం ఒక కంట కన్నీటిని మరో కంట పన్నింటినీ కూడా అలవకగా అభినయించిన ఆ అభినేత్రి కృష్ణకుమారి గారు కెరీర్లో బాగా బిజీగా ఉన్న కృష్ణకుమారి గారు ఒక అనాథ బాలికను దత్తత తీసుకున్నారు ఆమెకు సినిమాలకు దూరంగా అల్లారముద్దుగా పెంచారు తనను కన్నతల్లి కంటే గారంగా పెంచారు అని తల్లి గురించి ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ అమ్మీకి కుమార్తె అని ఇప్పుడు అంటున్నారు కానీ నాకు అసలు పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆమె నన్ను దత్తత తీసుకుందనే విషయమే తెలియదు విషయం తెలిసాక నాకు అమ్మ మీద గౌరవం పెరిగింది మా పెద్దమ్మ సావుకారి జానకి ఆవిడ తన పిల్లలతో సమానంగా చూస్తుంది నన్ను కూడా ఇంకా చెప్పాలి అంటే నాతో మరింత ఎక్కువ ప్రేమ ఉంటుంది అమ్మ కెరియర్ సుదీర్ఘకాలం నడిచింది అందువల్ల వివాహం కూడా ఆలస్యమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను మూడు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు వనశంకరిలో ఉన్న అనాథాశ్రమం నుంచి నన్ను దత్తత తీసుకున్నారు అమ్మ నేను అమ్మను అమ్మి అని పిలిచేదాన్ని నేను మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి స్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నాను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ వాళ్ళతో పచ్చీస్ చింతకాయలు క్యారం బోర్డ్ లాంటివి ఆడేదాన్ని అమర చిత్ర కథలు పిల్లల మహాభారతం చదివించేది నా హిందీ టెక్స్ట్ చదివి అమ్మి హిందీ నేర్చుకుంది అమ్మీకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అమ్మి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజు జరిగిన షూటింగ్ వివరాలతో పాటు నటీ నటులంతా ఒకే కుటుంబంలా ఎంత సరదాగా ఉండేవారో చెప్పేది చిన్నతనంలో అమ్మి నాకు అన్నం తినిపిస్తూ తను నటించిన సినిమాలు చూపించేది నాకు మైథాలజీ మాయలు మంత్రాల చిత్రాలంటే చాలా ఇష్టం నేను ఒక సెలబ్రిటీ లాగే ఎదిగాను ఇంట్లో మాత్రం మామూలుగానే ఉండేవాళ్ళం కుటుంబం కోసం అమ్మి చదువు ఆపేయవలసి వచ్చింది అందుకు అమ్మి అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు వాళ్ళను ఇంటికి తీసుకువస్తే అమ్మినే స్వయంగా వండి పెట్టేది అమ్మి వంటలు చాలా బాగా చేసేది ఇడ్లీలు చేయడంలో ఎక్స్పర్ట్ వంట అమ్మీనే స్వయంగా చేసేది నాన్నకి అమ్మీ అంటే చాలా ఇష్టం అమ్మ సినిమాలు కాదు అమ్మ చేతి వంట అంటే ప్రీతి అమ్మ ప్రతి వంటకం తయారీ గురించి ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంది ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది మాది పెద్ద ఫామ్ హౌస్ అన్ని కూరలు ఆమె స్వయంగా పండించేది ఒక్క కూర కూడా బయట నుంచి కొనలేదు మేము నా పెళ్లి అమ్మ వాళ్ళే చేయాలనుకుని చాలా సంబంధాలే తెచ్చారు నేను రిజెక్ట్ చేశాను చాలామంది నిర్మాతలు కూడా నన్ను కోడలు చేసుకోవాలని అమ్మను అడిగారట అందరూ మా డబ్బు కోసం చూసిన వారే కావడంతో అమ్మ నిరాకరించింది నా స్నేహితులే విక్రమ్ అనే అబ్బాయిని ఎంపిక చేసి రెండు వేల మూడులో నా వివాహం జరిపించారు మా వివాహాన్ని అమ్మ వాళ్ళు మొదట్లో అంగీకరించలేకపోయారు కొంతకాలం తర్వాత అంగీ రెండు వేల ఆరులో నాకు బాబు పుట్టాడు పవన్ మయ అనే పేరు పెట్టుకున్నాం వాడు పుట్టినప్పుడు ఆపిల్ ఆఫ్ ద ఐ డిజైన్ లో మాకు ఇల్లు కట్టించారు అమ్మి వాళ్ళు మా అబ్బాయిని చాలా ప్రేమగా చూసేది అమ్మి చాలా లవ్వింగ్ అండ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్ ఇంటికి ఎవరు వచ్చినా మర్యాదగా చూసేది షాపింగ్ బాగా చేసేది ఒక్క హిందీ సినిమాలో నటించింది నాన్న వద్దనడంతో మానుకుంది పిల్లలు లేని ఇంటికి నేను ఇంటికి దీపంలా వచ్చాననే ఉద్దేశంతో నాకు దీపిక అని పేరు పెట్టారు నా ఇరవై ఒకటవ ఏటా డ్రీమ్ డ్రీమ్ పేరున ఒక ఎన్జిఓ ప్రారంభించారు ఎయిడ్స్తో బాధపడుతున్న వారి పిల్లలకు క్యాన్సర్ బాధితుల పిల్లలకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం అది నేటికి విజయవంతంగా నడుస్తుంది ప్రస్తుతం అందులో నేను యాక్టివ్గా ఉండట్లేదు మయా పబ్లిక్ హౌస్ ప్రారంభించి అన్ని రకాల పుస్తకాలను ఆన్లైన్లో పెడుతున్నాం ఇలా ఎన్నో విషయాలను కృష్ణకుమారి గారి కుమార్తె చెప్పుకొచ్చారు ఇక ఇప్పుడు మనం అలనాటి నటి కృష్ణకుమారి గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ అనుమాకు అందించండి ఫ్రెండ్స్ మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్యూ